జనరల్గా ఏంటంటే ఇలాంటి కాంపిటీషన్కి వచ్చినప్పుడు అప్పటి వరకు మనం కొంతమందికి నేర్పిన కూడా ఖచ్చితంగా గెలవాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు పక్క స్టేట్ వాళ్ళు కొద్దిగా బాగా చేసే వాళ్ళు కూడా అవసరం అవుతారు కదన్నమాట. అలా తీసుకోమని చెప్పలేదు మీకు అలా తీసుకోమని, ఎందుకంటే వీళ్ళని చూసేసింది వేరే స్టేట్ అనుకోవచ్చు, వేరే కంట్రీ అనుకో చూసేసింది. ఓకే అలా అన్నారు ఉంటాను కదా, అలా స్టైల్ కూడా మేము ఇచ్చాం. ఎందుకంటే నార్మల్ గా చేసినట్టు లేము కాబట్టి నేను అనుకుంటుంది డిఫరెంట్ గా చూపించాం కాబట్టి ఈ రోజు ఇలా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నార్మల్ గా చేస్తే అందరిలో ఒకవేళ అయిపోతామని ప్రతిదీ డిఫరెంట్ గా ఆలోచించాను. ఓకే, మీకు ఈ డ్యాన్స్ ప్లస్ జర్నీ మొత్తంలో మీకు అంటే ది బెస్ట్ మూమెంట్ అబ్బా మనం అంటే జీవితాంతం గుర్తుపెట్టుకున్న మూమెంట్ ఒకటి ఉంటారు కదరా, ఇదిరా మనం కోరుకున్నదని, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మా పర్ఫార్మెన్స్ ఏంది అంటే మా ఏం ఎప్పుడు అంటే మా గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి అక్కడికి వెళ్ళడం. సో మేము ఎప్పుడు ఆ మాట అనేది డ్యాన్స్ ప్లస్ లో రివీల్ చేయలేదు, బట్ మా పర్ఫార్మెన్స్ చూసినాక జడ్జెస్ అన్నారు ఏమని ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఆ మాట అనగానే అంటే మేము ఎప్పుడు చెప్పలేదు, అయినా కానీ మా పర్ఫార్మెన్స్ చూసి అట్లా అనిపించింది అంటే అదే మాకు బెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఆ రేంజ్ వాళ్ళకి కనిపిస్తుంది, చూపించిన తర్వాతే చెప్పాలనుకున్నాం, చెప్పారు కదా చెప్పిన తర్వాతే. బెస్ట్ మూమెంట్లు ఉంటాయి, అలాగే డల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఒక జడ్జి వేరే వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు వెళ్ళినప్పుడు, సో అలాంటిది ఏమన్నా ఉందా మీ డల్ మూమెంట్స్ అంటే? చెప్పు పర్వాలేదు. డల్ మూమెంట్స్ అంటే తప్పు లేకపోయినా వాళ్ళు తప్పు ఉందని చెప్పడము, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ని పట్టుకొని మాకు ఇట్లా నొక్కేయడం, డామినేట్ చేయడము, వేరే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయడము, అక్కడ కొంచెం డల్ అనిపించింది. అంటే వేరే నాకు అట్లా వేరే ఉంది, వేరే పర్స్పెక్టివ్ ఉంది, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే మేము గట్టిగా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు అట్లా చేశారు. బెస్ట్ ఇస్తున్నాం, వీళ్ళు నా వాళ్ళు గెలవాలంటే వీళ్ళు తప్పుకున్నారంటే టార్గెట్ చేస్తారు. కాంపిటీషన్ లో అయింది. ఓకే, జనరల్ గా అలా ఉండదు, యాక్చువల్గా ఇది కొత్త కాన్సెప్ట్. ఓకే ఓకే, అలాంటప్పుడు ఏంటంటే లేని తప్పులు కూడా ఎత్తుతారు కదా మరి. నేనున్నా కూడా నా వాళ్ళు గెలిపించుకోవాలంటే ఎదుటో చిన్న చేయలేనా నేను చేయలేదని అంటాను, అదే జరిగింది అక్కడ. ఓకే ఓకే, మరి మీకేమనిపించేది దాని పరంగా అంటే మీరు అంటే ఇప్పుడు నిజంగా మిస్టేక్ జరిగితే మిస్టేక్ ని పాయింట్అవుట్ చేస్తే ఓకే, ఏదో కావాలని చెప్పి దాన్ని క్రియేట్ చేసినప్పుడు అలాంటప్పుడు ఎలా ఎలా అనిపించింది మీకు మరి? నాకు అక్కడ అనిపించింది అంటే వాళ్ళని గెలిపించుకోవాలని ట్రై చేస్తున్నారు అనిపించింది, కానీ మమ్మల్ని మేము 100% ఇచ్చినా కూడా ఎందుకు ఇలా చేస్తారని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. యాక్చువల్గా చెప్తున్నప్పుడు అంటే ఇంకేమేమి ఎక్కువ ఆర్గ్యూ చేయలేము, దేవుడు చూసుకుంటానని దేవుడు వదిలేసాం ఇంకా, ఎందుకంటే బెస్ట్ ఇస్తున్నాము అక్కడ దేవుడు చూసుకుంటాడు. ఆ చూసుకుంటాడనే కాబట్టి ఫైనల్ వరకు ఉన్నాం. అంత ఎప్పుడో ఎలిమినేషన్ రౌండ్కి రానిలేదు మేము, అసలు ఫస్ట్ టైం వచ్చాం, ఫస్ట్ అండ్ లాస్ట్, అదే ఫైనల్స్ వెళ్లే ముందు అది అక్కడే టార్గెట్ చేశారు మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గెలిపించుకోవాలి తప్పదు, అంటే యశ్వంత్ మాస్టర్ ఒక్కరికే ఇద్దరు ఉన్నారు కాకపోతే కంపల్సరీ చేయాలి కాబట్టి, కానీ అక్కడ కూడా గెలిచి ఫైనల్ వరకు వచ్చాం. అయితే ఫైనల్కి ముందు ఇంకొక ప్రచారం కూడా జరిగింది, యాక్చువల్గా వాసి టోనీ వాళ్ళే గెలిచేసారు ఫైనల్, అందుకనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏం చెప్పి ఒక ఇది నడిచింది కదా. సో మరి ఫైనల్లో అంటే యాక్చువల్గా మీకు చాలామంది అనుకున్నారు, మరి ఎందుకు ఇదైనది ఫైనల్? ప్రతి ఒక్కరు అక్కడ కెమెరామెన్తో సహా ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఫిక్స్ చెప్పేశారు విన్నర్ అని. ఎందుకంటే ప్రతి ఒక్క సాంగ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక సాంగ్ కి ఒక సాంగ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్, ఇక్కడ నేను అది ఇవ్వలేదు ఒకటే లాగా ఉంది అని. ప్రతి సాంగ్ కి డిఫరెన్షియేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం, అలా ఇచ్చుకుంటూ వచ్చాం కాబట్టి ప్రాసెస్ జడ్జెస్ ప్రాసెస్ చూస్తారు కదా, జర్నీ చూసారు కదా. లాస్ట్ కి వచ్చే వరకు కూడా నేను ఇక్కడ మ్యాజిక్ చేయలేదు, కంప్లీట్ డాన్స్ పెట్టాను, కంప్లీట్ డాన్స్ పెట్టాము. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కనీసం సెకండ్ డే వచ్చే వాళ్ళం అనుకున్నాం, కానీ షాక్ అనమాట రిజల్ట్స్ వచ్చిన తర్వాత, షాక్ అనమాట. బయట అందరూ చాలా పాజిటివ్ హోప్ ఇచ్చారు, పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత విన్నర్స్ అని చెప్పి పాజిటివ్ ఇచ్చారు అందరూ, ప్రతి ఒక్కరు విన్నర్ అన్నారు. ఎక్కడ ఏమైందో తెలియదు, మరి లాస్ట్ అడిగే టైం లేదు మాకు అక్కడ, కర్ఫ్యూ ఆ రోజు. ఓకే, ఆ రోజు స్టార్ట్, అంత ముందు నుండే స్టార్ట్, షూట్ ఆల్రెడీ టైం దాటిపోయింది, 9:30 అయిపోయింది.
ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయారు అందరు. ఎవరిని కలవలేదు, జడ్జెస్ కూడా కలవలేదు, ఎవరు వాళ్ళు అసలు ఎవరు కనిపించలేదు సార్ షూట్ మేకప్ అనే. సో అడిగే ఛాన్స్ లేకుంటే మరి మీ ఓంకార్ అన్నయ్య కలవలేదు. ఇంకా నేను కలవాలి వెళ్ళి, ఈ లాక్డౌన్ అయిపోయింది తర్వాత కలవాలి. ఓకే, మరి ఆ గిల్ట్ అయితే ఉంటారు కదా యాక్చువల్గా అంత పెద్ద 100% ఇచ్చాము మేము ఒక టీవీ షో రియాలిటీ షోలో ఇంతవరకు చేయనివి చేసాము. చేసిన తర్వాత అంత డిఫరెంట్ చూపించాం, చూపించిన తర్వాత కూడా ఎందుకు అనిపించేసింది ఎందుకంత. చాలా అంటే మేము మీరు చూసే ఉంటారు, మేము అవుట్డోర్ సాంగ్ కూడా షూట్ చేసాం, మనాలి వెళ్ళి షూట్ చేసాం. ఎవరు అంత రిస్క్ చేయలేదు పాండమిక్. నేను బెస్ట్ ఇవ్వాలి, షోకి ఇవ్వాలి, అలాగే మాకు కూడా ఇవ్వాలని ఒక 12 మెంబర్స్ క్రూతో వెళ్ళాము. చాలా రిస్క్ చేసి, మరే డబ్బులు లేకపోయినా చాలా రిస్క్ చేసి వెళ్ళాం. అంత కష్టపడి చేసిన దానికి ఆ సాంగ్ కి మాకు మంచి పేరు వచ్చింది. అందరూ అప్రిషియేట్, గాడ్ ఆఫ్ డాన్స్ వచ్చింది ఆ రోజు, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. అందరం చాలా కష్టపడ్డాం అక్కడ చరిలో. ఐ మీన్ ఫస్ట్ టైం మేము వెళ్ళాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనాలి ఎలా ఉంటుందో. అక్కడ క్లైమేట్ నార్మల్ గానే కెమెరాలు తడిచిపోతున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షం, ఫుల్ వర్షం. మేము పెట్టుకున్నది ఒక డేట్స్ అయితే, అంటే సమ్మర్ లో వెళ్ళాం వర్షం పడదు కదా ఏమనుకున్నాం, కాకపోతే ఫుల్ అండ్ ఫాగ్, కెమెరాస్ కి లెన్సెస్ కి చాలా కష్టపడి తీసాం షూట్. డిఫరెంట్ చూపించాలని, ఎందుకంటే అందరూ నార్మల్ గా చేస్తారు. నేను వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ దానికి ట్రిపుల్ పెట్టుకుని వెళ్ళాను. 75,000 ఇస్తే నేను దానికి 75,000 మీకు టికెట్లకి వాటికే వెళ్ళడానికి మాత్రమే. అక్కడ ఫుడ్, స్టే అంతా చాలా ఖర్చు అయింది. ఎందుకంటే బెస్ట్ ఇవ్వాలి, నేను ఎప్పుడు ఇది కాదు ఒకటి డిఫరెంట్ గా చూపించాలని వెళ్ళాను. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి మనాలిలో? మనాలిలో ఇక్కడ డాన్స్ ఫ్లోర్ మీద ఇదంతా ఒకటే మనాలిలో? ఎక్స్పీరియన్స్ అంటే ఒక డిజాస్టర్. అంటే అంత చలిలో చలి పెడుతుంది, ఉనుకుతున్నాం, డాన్స్ సడన్ గా ఎక్స్ప్రెషన్ అంటుంది. అప్పుడు అర్థమైందా మన హీరోలు హీరోయిన్లు అంత మంచి కొండలు చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు, అర్థమైందా ఎంత కష్టపడతారు వాళ్ళు? అంటే కంపేర్ చేయలేదు స్ట్రెయిన్, ఎవరికైనా స్ట్రెయిన్. మేము పెట్టుకున్న బడ్జెట్ వేరు, బడ్జెట్ కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా, ఇంకా హీరోయిన్ల హీరోలన్నా బెటర్. ఇంకా కాస్త కూస్త స్వెటర్స్ అయ్యా వేసుకుంటారు, మీరు కలుపుకోవడం ఉండవు కదా, సగం సగం బట్టలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన హీరోయిన్స్. ఓకే, మరి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎంత ఇచ్చారు మనం, అంటే మనకి మినిమం ఎక్స్పెండిచర్స్ అని ఇచ్చారా స్టార్టింగ్లో? ఏమీ లేదు, బికాజ్ ఇట్స్ అ కాంపిటీషన్ అని చెప్పారు. కాంపిటీషన్ అయినప్పుడు మళ్ళీ మరి డ్రెస్సులకి తర్వాత మీకు వెళ్ళడానికి రావడానికి అన్నింటికి అవుతాయి కదా, జనరల్గా ఇస్తారు లోకల్ కాబట్టి. నాన్ లోకల్కి ఏమో తెలియదు కానీ లోకల్ వాళ్ళకి అయితే ఇట్స్ కాంపిటీషన్ కాబట్టి. ఏమి రాలేదు డ్యాన్స్ క్లాస్ నుంచి మీకు? ఏమి రాలేదంటే కాంపిటీషన్ లాగే చేస్తారు. ఒక రూపాయి కూడా అరే జనరల్ ఇప్పుడు ఎంత లేకపోయినా ఒక షో అంటే షో అన్నారు. ఐ మీన్ కాంపిటీషన్, కాంపిటీషనే కాంపిటీషన్ అయినప్పుడు వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఉంటాయి, తర్వాత మీరు వచ్చి వెళ్ళడానికి దానికి ఇప్పుడు వాళ్ళకేం ఆడేదే, అదేం చారిటీ కాదు కదా, అది కూడా కొన్ని కోట్లు యూజ్ చేసే ప్రోగ్రామే కదా. అదే ఫస్ట్ టైం మాకు ఛాన్స్ కాబట్టి మొత్తం మేము చూసుకున్నాం, అంటే డిఫరెంట్గా చూపించాలని మేము. ఒక రూపాయి కూడా లేదు డాన్స్ ప్లస్ వల్ల, పేరు వచ్చింది అంతే డాన్స్ ప్లస్లో. ఓకే ఓకే. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.